నర్సింగ్ విద్యార్థిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థినులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలో ఉన్న వైవీఎస్ఎన్ బిఆర్ఎస్ఎం నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థినులు. నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్లవి. ఉదయం 2 అంతస్తు పై నుండి గెంటేసిన విద్యార్థినులు. పల్లవికి తీవ్ర గాయాలు, కాలు చేయి 3 చోట్ల విరిగిన ఎముకలు. అమలాపురం ఏరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లవి. కాలేజ్ హాస్టల్ రూమ్ లో కలిసి ఉంటున్న 8 మంది విద్యార్థినులు. రాత్రి ఒకరు డబ్బులు పోయాయని అందరు బ్యాగ్స్ వెతికిన విద్యార్థినులు. ఉదయం బ్రష్ చేస్తున్న సమయంలో వెనక నుండి గెంటేశారు అంటున్న పల్లవి. మార్నింగ్ నేను బ్రష్ చేసి స్నానం చేసి ఉంటున్నాను సార్, అక్కడ వాష్రూమ్ దగ్గర ఎవరు తింటారో ఎవరు తింటారండి, పడుకోనండి. తర్వాత నాకు తెలియదు ఎవరు తింటారండి, తెలియదు సార్. ఎంతమంది ఉంటారు మీరు? 7 కూర్చొని